నా నియోజకవర్గ ప్రజలారా, సోదర సోదరీమణులారా, మంచిని పంచేవాడే లీడర్, ప్రజలను ప్రేమించేవాడే లీడర్. మంచిని ప్రజలను ప్రేమించే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దయతో కుమారి ఆశాలతను ప్రజాసేన పార్టీ యువ నాయకురాలిగా ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు. దయతో ఎక్కడలే దాబాయించి చేయించుకున్నావు. మంత్రి అంటే అట్టా మాట్లాడే సెన్స్ మీకు దక్కుండేది. ఏం చేస్తాం మూసుకోరా, అయినా తినేవాడి పేరు గింజ మీద, ఏలేవాడి పేరు పుచ్చి మీద ముందుగానే దేవుడు రాసి పెడతారా పిచ్చిన మిర్చి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆశాలతకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తారు, యువ నాయకురాలిగా ప్రకటిస్తారు. కుమారి ఆశాలతను మన ప్రజాసేన పార్టీకి యువ నాయకురాలిగా ప్రకటిస్తున్నాను. ఆడదంటే ఎవరు ఆదిశక్తి, ఆడదంటే ఎవరు ఆటం బాంబు. ఆదిశక్తిలో పవరు, ఆటం బాంబంత ఎనర్జీ ఉన్న ఈవిడ పేరు ఆశాలత. చూసావా చలపతి, బాపినేడు గారు ఆ అమ్మాయి ఎవరినో తీసుకొచ్చి సీఎం గారి చేత పార్టీ యువ నాయకురాలిగా. ఇగో సరోజ, నేను మీ చూస్తూనే ఉన్నాగా బీచ్ మీ రన్నింగ్ కామెంట్రీ ఎందుకు అని. ఎందుకేంటి, కత్తి లాంటి జూనియర్ వస్తే సీనియర్ మహిళా నాయకురాలకి ఆటోమేటిక్ గా పవర్ తగ్గిపోయేందుకు నా మిర్చి. ఎవడరా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది సీఎం గారు? ఇప్పుడు మన యువ నాయకురాలు ఆశాలత మాట్లాడతారు. ఇంక నీ పవర్ తీసినట్టే నా మిర్చి. అలుక్కేందుకు, పవర్ ఆల్రెడీ పోయింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం, పార్టీ కార్యకర్తలకు శిరసాభివందనం. నా చేత రాజకీయాల్లో ఓనమాలు దిద్దిస్తున్న మినిస్టర్ బాపినీడు గారికి హృదయాభివందనం. ఆట ఆట జిలేబిలా ఉంది. ఎవరా పిల్ల? మనోడికి స్టేజ్ డ్రామాలో తగిలింది. ఒక్క రాత్రిలో పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేసాడు నా మిర్చి. పతితులార, భ్రష్టులార, బాధా సర్ప ద్రష్టులార, ఏడవ కండేడవ కండేడవ కండ అన్నారు శ్రీశ్రీ. ఈ క్షణం నుంచి మీ బాధలు నావి, మీ సమస్యలు నావి, మీ కన్నీళ్లు నావి, మీ కడగళ్ళు నావే. గొప్ప క్యాండిడేట్ని బట్టు వజ్రం సార్, వజ్రం సాన పెట్టే కొద్ది తగా తగా మెరిసి. రాత్రింబవళ్ళు పార్టీ కోసమే కృషి చేస్తానని, అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ధారపోస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సోదర సోదరీమణులకు, పార్టీ కార్యకర్తలకు, నా అభిమానులకు వందనం, అభివందనం. ఈరోజు ఏ స్టూడెంట్ దగ్గరకైనా వెళ్ళి నువ్వేమవుతావో అని అడిగితే ఇంజనీర్నవుతా, డాక్టర్నవుతా, యాక్టర్నవుతానని చెబుతున్నారు తప్ప ఒక పిల్లవాడు కూడా నేను రాజకీయ నాయకుడినవుతానని చెప్పడం లేదు. ఎందువల్ల? రాజకీయపు విలువలు పడిపోవటం వల్ల. నేనే ఒకనాడు చెప్పాను, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే ఎం యంత్రాంగం రాజకీయం అని. ఈనాటికి దాని అర్థం మారలేదు. ఇట్టా మాట్లాడే బుట్లో పడేస్తారు నా జిలేబీ. ఓరి నా పిచ్చి మిర్చి, లవ్లో గెలవాలన్నా, పాలిటిక్స్లో ఎదగాలన్నా డైలాగులు కదరా పెట్టుబడి. మిర్చి, ఒక పార్టీలో గెలిచిన వాడు వేరే పార్టీలో చేరుతున్నాడు, ఏ గ్రూపులో చేరుతున్నాడు, ఎందుకు చేరుతున్నాడు జనానికి తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఆ అభ్యర్థికైనా తెలుసా అన్నదే అనుమానం. ఎందుకయ్యా జంపు జలానీలవుతున్నారు అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని ఒకడంటాడు, కార్యకర్తల డిమాండు మేరకు అని ఇంకొకడంటాడు సిగ్గు లేకుండా. సైకిల్ మీద పార్లమెంటుకు వెళ్లిన పుచ్చలపల్లి సుందరయ్య, సైకిల్ మీద ప్రచారం చేసుకున్న వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి వాళ్ళు ఈ రోజున బ్రతికి ఉంటే పొరపాటున కూడా ఇవాల్టి రాజకీయాల్లోకి రారు రారు. అందుకే చెప్తున్నా, రాజకీయ నాయకులు వాళ్ల పార్టీలో పెట్టిన మేనిఫెస్టోని నిజాయితీగా అమలు చేసిన రోజునే ఈ దేశం బాగుపడుతుంది. ముగించే ముందు ఈరోజు రాజకీయానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నాను. రా అంటే రాత్రింబవళ్ళు, జా అంటే జనం కోసం, కీ అంటే కీ రోల్ ప్లే చేస్తూ ఉండే ఎం యంత్రంలాగా పనిచేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు, అదే నిజమైన రాజకీయం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రజాసేన పార్టీ మీ అందరిది. జై హింద్.
ఎక్కడికి తీసుకొచ్చారు? ఇదే నీకు ప్రెజెంట్ చేస్తున్న కొత్త బంగ్లా. ఆఫీస్ కమ్ రెసిడెన్స్. ఇంటి డాక్యుమెంట్స్. అదిగో కొత్త కారు, నీకోసమే. ఇదిగో కార్ కీస్. ఇదే నీ సామ్రాజ్యం. వావ్, సూపర్ గా ఉంది. థాంక్యూ సో మచ్. ఉత్తి థాంక్స్ ఏనా? మరి ఇంకేం కావాలో? చిత్రం భళారే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం. ఎప్పుడు? మీకు ఇష్టం వచ్చినప్పుడు. సార్, ఏంటి? ముఖ్యమంత్రి గారికి మీ మీద ఎంతో నమ్మకం. అలాంటిది రాత్రికి రాత్రి ఆశ లాంటి ఎవరో ఒక అనాథని. సరోజా, ఈ బాపినీడేం చేసినా దానికి రీజన్ ఉంటుందని నీకు తెలుసు. ఆశాలో టాలెంట్ ఉంది, అందుకే లిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఇష్టం అనే అద్దంలోంచి చూస్తే రూపం మాత్రమే కనిపిస్తుంది. నష్టం అనే భూతద్దంలోంచి చూస్తే లోపం కూడా కనిపిస్తుంది. మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు సార్. సరోజా, నువ్వు నా పొలిటికల్ అడ్వైజర్ మాత్రమే, బట్ ఆశ నా పర్సనల్. నా హీరో అక్షరం మిస్ కాకుండా స్వాతి వీక్లీ చదువుతున్నాడు. అంగుళం మిస్ కాకుండా నన్నెప్పుడు చూస్తాడో. ఓ బామ్ చిచ్చి, బామేంటి జెండు బామ్లాగా? అదేం పిలిపేనా మిర్చి? చిల్లిప్పి. బామ్ అంటే బాడీ పెయిన్స్ పోగొడుతుంది. నువ్వు నా పెయిన్స్ పోగొడతావని బామ్ అని ముత్తుగా పిలిచా. సర్లే, ఏంటి? కాఫీ. కాఫీ అని అంతరం సాగదీయాలన్న మిర్చి? ఎందుకమ్మా నా మీద చిరాకు పడతావు? ఇదిగో కన్యాకుమారి. అబ్బా, కన్యాకుమారి కాదు, కన్యాకుమారి. దూరంగా జరుగు నా మిర్చి. ఆరాటం అంతా నీకోసమే రాజా. బాపినీడి సార్ని చూడు, ఎక్కడో నాశలతను వలేసి పట్టాడు. నువ్వు మాత్రం ఈ పక్కనే ఉన్న కన్యాకుమారిని పట్టించుకోవడమే లేదు. పని మనిషివి, పని మనిషి లాగుండు. పని మనిషినైనా పనికొచ్చే మనిషిని కావాలంటే చూడు, కలర్ లేదా ఫిగర్ లేదా. నా దగ్గర ఎక్స్ట్రా చేయకు, నేను అసలే అప్పుడు ఆంజనేయ స్వామి భక్తుణ్ణి. అయితే ఇదేంటమ్మా, సరసమైన కథలు చదువుతున్నావా? సమరం గారి సమాధానాలు వెతుకుతున్నావా? అదేం కాదు, నేను భగవద్గీతలో టీకా తాత్పర్యం చదువుతున్నాను. అవునా? రసవద్గీత ఏజ్ లో భగవద్గీత ఎందుకు రాజా? రా, టీకా తాత్పర్యం మొత్తం నేనే నేర్పిస్తా ఫ్రీగా. ఓ శ్రీశిమల మిర్చు, ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా బ్రహ్మచర్యం దబిడి దిపిడే. రాజా, ఆగు రాజా.